దట్ ఈస్ ద మై కెపాసిటీ. చంద్రబాబు నాయుడు మీ డైలాగ్ చెప్పాడు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ గుంటూరు గారు నా డైలాగే పాడరు బాగుంది, మహేష్ బాబు డ్యాన్స్ చేసిండు, ఐఎమ్ హ్యాపీ. కొన్ని కోట్ల మంది చూసింది మొఖాన్ని చాలు, ఎవరు ఒక్క రూపాయి అన్నారు కదా డైలాగ్. హ్యాపీ కుర్చీ తెచ్చి మట్టు పెట్టింది యా, అర్థమైంది కదా, అది నా కెపాసిటీ. రాజకీయ నాయకులకి నా కుర్చీ అవసరం. ఇక జనాలకు నేనెంత ఏందన్నది ఎరక. నేను ఎప్పుడు భయపడా, భయానికే నేనంటే భయం, భయం భయం లేని బతుకునాది. ఎవడొచ్చినా వెనక కాడి చేసేది లేదు, కానీ తగ్గేదేలా ఎగురుగా ఎలా పడతా. దట్ ఈస్ ద మై కెపాసిటీ. బాయ్ ఆల్వేస్ బాయ్. అవి కన్నర్ చూసినా మరిసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది వాడే, వాడి రౌడీజంతో డబ్బుతో కానీ ఏది తట్టుకోలేరు జగన్. కానీ చంద్రబాబు నీ డైలాగ్ చెప్పింది కదా. నేను చెప్పేది బాబాయ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, కళ్యాణ్ బాబు ఎవరు కలిసి వచ్చినా కూడా జగన్ని తట్టుకోలేరు, రౌడీజంలో కానీ రాజకీయంలో కానీ డబ్బులో కానీ. అతను ఎటువంటి వాడు అనేది నాకెరక, మీకు తెలియదు. వాళ్ళ తాతను చూసిన రాజిరెడ్డిని, ఇలాంటి వాళ్ళని 8 మందిని ఇట్లా పట్టుకున్నా కదలలేరు, పిసికి చంపుతారు. వాళ్ళ నాన్న వైఎస్ఆర్ మీ అందరికి ఎరక. ఇక జగన్ అంటారావు అడవికి పెద్ద పులి, వాళ్ళ చెల్లె చర్మిల ఒక చిత్త పులి, వాళ్ళమ్మ జయమ్మ అడవికి రాణి, ఆయన భార్య భరతమ్మ జగన్ భార్య, ఇంట్లో ఉండి రాజకీయం నడుస్తుంది ఓన్లీ ఫోన్ మీద, ఆమె బయటికి రాదు. నేను ఇక్కడికైనా కాల్ చేస్తా బాబాయ్. అక్కడ ఉంది పవన్ కళ్యాణ్, అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ అంట, అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ అంట. వాడు పవనే కానీ చిరంజీవి కానీ కళ్యాణ్ బాబే కానీ వాడిని తట్టుకోలేరు బాబాయ్. వాడు బాబాయ్ వాడి చిట్టనుకో 10 లక్షల మందితో జగన్ సభ చేశాడు కదా, ఎలా అనిపిస్తుంది? 10 లక్షలు కాదు, 10 కోట్లు అయినా సరే వానికి గోరుతో సమానం. నెక్స్ట్. ఇప్పుడు చిరుత పులి పులి, నువ్వు చెరువులు చిరుత పులి అన్నావు, ఇప్పుడు జగన్ పులి అన్నావు, మరి చిరుత పులి వచ్చి పులి మీద దాడి చేస్తుంది కదా, అది తప్పు. మరి మరి తప్పేనా ఇప్పుడు? వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అన్న చెల్లెలు కొట్లాడుకున్నట్టు, అది తప్పు. కానీ నిజం కాదు, అది అది కాదు తప్పది. ఎందుకరికైనా వాడు ఎవడొచ్చినా ఇద్దరు డివైడ్ అయినట్టు కనబడాలా, నమస్తే. అంతేగాని వాళ్ళు ఎప్పటికీ ఇంట్లో అన్న చెల్లెళ్ళే బాబా. ఇప్పుడు ఓట్లు చీలిపోతాయి కదా, కాంగ్రెస్ కి పడాల్సిన ఓటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పడాల్సిన ఓటు కాంగ్రెస్. నమస్తే. ఒకటి భాగ్యను ఎన్ని ఓట్లు చీలిపోయినా వాడు వాడే. కేంద్రం సపోర్ట్ ఎవరికిందంటావు, జగన్ కుందా, టీడీపీ చంద్రబాబు నాయుడు కుందా, కేంద్రం సపోర్ట్? ఇప్పుడు ఒక మాట అడుగుతా, నాకు ఆన్సర్ ఇవ్వండి. ఇవి కొచ్చాలకు నేను ఆన్సర్ ఇచ్చిన. 62 ఏళ్ళ 6 ఏళ్ళ కేసీఆర్ గారు ఒక సీఎం, ఆ కుర్చీ వాణి అయ్యా తాత జాగీరు. 74 ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఒక సీఎం కావాలని తాతాలు ఆడుతాడు. సుమారు 80 ఏళ్ళ వయసులో ఉన్న నరేంద్ర మోడీ ఆ కుర్చీని వదులుతాడు. అరే మీ కుర్చీ అవసరం అదే, ఈ పిల్లలకు అవకాశం ఏంటి బే యూత్ కు? నా చెప్పు బాయ్, ఓవర్. అవునా కదా, నేను సీఎం అయితే ఎట్లుంటుందో చూడు. వాడే జగన్, జగన్ లేకపోతే నువ్వు నా కాళ్ళు మొక్కు వాడు. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు, రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు మీకు ఎవరు చెప్పారు? రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీకిచ్చకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు. పూ అంటే కుబేడు, దూ అంటే డూడు బస్తున్న. 8 మంది కలిస్తే ఒక్కళ్ళు రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్?